ఇక్కడ ఎవరైనా కేటీఆర్ వర్సెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మధ్య వార్ మాటల వార్ అన్నట్టు ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవడైనా సరే ఎక్స్ట్రాలు చేస్తే అధికారంలోకి వచ్చాక మిత్తితో చెల్లిస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు ఒకసారి కేటీఆర్ నువ్వు ఈ పదకొండు నెలలకు ముందు నువ్వు చేసిన అరాచకం ఏందో చూడు ఒకసారి నువ్వుని బినామీలు పోలీస్ స్టేషన్లని అడ్డాలుగా మార్చేసి కదా డెన్లుగా మార్చేసి కదా మీరు ఈయన నువ్వు ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవడైనా సరే మేము బుక్ ఓపెన్ చేసినావు రాస్తున్నాం మిత్తితో సహా చెల్లిస్తాం ఆల్రెడీ నువ్వు చెల్లించినావు జనానికి పాపం అన్యాయంగా క్వశ్చన్ చేసిన ప్రజలని దారుణంగా హింసించినావు పదమూడు లాకప్ డెత్తులని తెలంగాణలో పదమూడు మందిని పోలీస్ స్టేషన్లు లేచి కొట్టిద్దాం మీరు అది నీ హయాంలో నేను నీ పాడికి లోపలేయాలి వాళ్ళు కూడా తమాషా చూస్తున్నారు అధికారులు ఎక్కువ తక్కువ చేస్తే పేర్లు రాసిపెట్టుకుంటాం మేము పదేళ్ళు అధికారంలో ఉన్నా కిరాతకపు పనులు చేయలే కాంగ్రెస్ వాళ్ళను ప్రజలు కొట్టే రోజులు వచ్చినాయి కాంగ్రెస్ కంటే పెద్ద మోసగాళ్ళు బీజేపీ వాళ్ళు అని కామెంట్ అందరికంటే పెద్ద మోసగాళ్ళు మీరు కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ కంటే అతిపెద్ద మోస పార్టీ ఏదంటే నీదే మోస అరాచక అవినీతి దుర్మార్గ పార్టీ ఏదైనా ఉందంటే నీదే లీడర్ అంటే నువ్వే ఇలా 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 కామెంట్స్ చూడండి ఏ పార్టీ అయినా సరే మేము మిమ్మల్ని వేస్తాం అధికారంలోకి రాగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ లోపలేస్తాం తొడగొడతాం ఆ డబుల్ బెడ్రూమ్ సిద్ధమైందని వాళ్ళు అధికారంలోకి రాగానే గారెంత పోయి సైలెంట్ కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళు పోయి వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఏ రాసుకుంటున్నాం మొత్తం ఈ లెక్క ఇప్పుడు ఏమంటుండ్రు కేటీఆర్ అధికారులు ఇష్టం వచ్చినట్టుగా మా మీద బిహేవ్ చేస్తున్నారో మేము మేము రాసి పెట్టుకుంటామని అసలు అధికారులను రూల్ చేసేదేవాడు గవర్నమెంట్లో ఉన్న లీడరే కదా మంత్రో ఇంకెవరో ఇంకెవరో మరి వాళ్ళ వాళ్ళని ఏం చేయాలా రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం బీఆర్ఎస్ హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపైన చర్యలు తప్పవు మీడియాతో చిట్చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇంకా బుక్ ఓపెన్ చేసాడు కానీ ఉందా రాసిరా రాసింది ఓపెన్ చేస్తారా లేకపోతే రాసేది ఉందా ఇంకా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ పీసీసీ కార్యవర్గం ఎప్పుడు ఏర్పాటు కూడా అప్పుడే జీవన్ రెడ్డి ఇష్యూను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించినాం విదేశాల నుంచి సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తున్న బీఆర్ఎస్ మూసి హైడ్రాపై బీఆర్ఎస్ బీజేపీ బురద జల్లుతున్నాయని ఫైర్ సో ఈ రెడ్ బుక్ ఓపెన్ చేయరు వాళ్ళు ఓపెన్ చేయరు వీళ్ళు చేసేది ఏమీ లేదు వాళ్ళని వీళ్ళనే చేయరు వీళ్ళని వాళ్ళనే ఏం చేయరు ఏమైనా పొదుగాల దిచ్చుకుంటారు దించుకుంటారు రాత్రికి కలిసిపోతారు bus